ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా బాగున్నారు కదా? మార్నింగ్ లేచి ప్రార్థిస్తున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ప్రార్థనా పూర్వకంగా మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుని సంతోషం, సమాధానం, ఆయన ఇచ్చేటువంటి మరి శాంతి మన జీవితాలకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే మన దినచర్య ప్రార్థనతో, దేవుని వాక్యంతో ప్రారంభమైనప్పుడే ఆయన ప్రసన్నతని మరి మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు నుండి రోజు మీకు నేను ఇది తెలియజేస్తున్నాను. రెండవదిగా, మీరందరూ కూడా చక్కటి వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తున్నాడని మెసేజ్ పెడుతున్నారు, చాలా సంతోషిస్తున్నారు, చాలా చక్కగా రిసీవ్ చేసుకొని మీ ప్రియులందరికీ కూడా ఈ వాగ్దానాలు షేర్ చేస్తున్నారు. మీరు దేవుని యొక్క మాటని మీరు మరి అనేకులకు షేర్ చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఉచితంగా తన కృపను ఇంకా మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఉన్న వారికి ఆయన ఆదరణ కదా. ఆయన ఆదరణ కలిగిన మాటలు మీరు షేర్ చేయడం ద్వారా ఇంకా అనేకులు మీ ద్వారా దీవించబడడం ద్వారా మీరు దీవించబడతారు. కాబట్టి ఒంటరి స్థితిలో ఉన్నానని బాధపడుతున్నారా? బంధకంలో, పోరాటాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారనుకుంటున్నారా? దేవుడు తప్పక మీకు సహాయం చేయబోతున్నాడు. ఖచ్చితంగా మనల్ని విడిపించబోతున్నాడు, ధైర్యపరచబోతున్నాడు, మరి నూతన కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు మనందరం ఎదురు చూస్తున్నాం దేవుడి నాతో మాట్లాడాలనే చక్కటి వాగ్దానం మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తుండగా చదువుకుందాం. జకరియా గ్రంథం 9:12 నేను చదువుతున్నాను. బంధకంలో నుండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. యూదావారిని నాకు విల్లుగా ఉంచుచున్నాను, ఎఫ్రాయిం వారిని బాణములుగా చేయుచున్నాను, సియోను కుమారులను రేపుచున్నాను. కాబట్టి ఈ సమయంలో దేవుడట మనము ఎందులో బంధించబడున్నా, మనం నిరీక్షణ లేని వాళ్ళము కాదండి కదా. మనకి చక్కటి నిరీక్షణ ఉంది. ఏ పోరాటాల్లో ఉన్నా, ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఏదో దేవుడు నాకు విడుదలిస్తాడనే ధైర్యం బంధకంలో ఉండి కూడా నిరీక్షణ గలవారలారా, మీ కోటను ప్రవేశించండి, మరలా మీరు అన్ని విధాలుగా ఆశీర్వదించబడబోతున్నారు, మీకు రెండింతలు మేలు చేయబోతున్నాను. ఎంత చక్కటి వాగ్దానం అండి! మీ కోటలో మీరు అడుగు పెట్టబోతున్నారు. దేవుడు మీకు రెండింతల వాగ్దానం, రెండింతల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. రెండింతల ఆశీర్వాదం, ఆమెనని చెప్పండి. అందరూ కోటను ప్రవేశించబోతున్నారు. మళ్ళీ మీరు ఎందులో పడిపోయారు, ఎక్కడ తప్పిపోయారు, ఎందులో లాస్ అయ్యారు, ఖచ్చితంగా మీరు మరలా స్టార్ట్ చేస్తారు, దేవుడు బ్లెస్ చేస్తాడు. రెండోది, ఈరోజు కొత్తగా ఈ మాటలు వింటుంటే ఏసయ్య నీకు ఇస్తున్నది ఏంటంటే, క్రీస్తులో ఉన్న నిరీక్షణ, గొప్ప నిరీక్షణ ఏంటంటే మనం విడిపించబడతాం, మనం తప్పకుండా విడుదల పొందుతాం, దేవుడు మనం ఏది లాస్ అయ్యామో రెండింతలుగా దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, మీ కోటను ప్రవేశించబడబోతున్నారు. రెండోదిగా, రెండింతలుగా మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు. మీకు బంధకంలో ఉన్న మనకి నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా ఇదిగో రాబోయే కాలంలో ప్రభు కృప మనల్ని బలపరిచి తోడుగా ఉండబోతుంది. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పండి అందరు దేవునికి. మరి ఎంతో బలంగా 50 దినాలు జరుగుతున్నాయి, చివరి దినాలకు వచ్చేసాం. ప్రతి ఒక్కరికి తెలియజేయండి, మీరందరూ కూడా సమృద్ధి అయిన కృపను పొందబోతున్నారు. థ్యాంక్స్ చెప్పి దేవునికి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం. అవును ప్రభా, మేము ఏ బంధకాల్లో ఉన్నా మాకు నిరీక్షణ లేని వాళ్ళం కాదు, మా నిరీక్షణ నీవే. కాబట్టి ఎంతమంది బిడ్డలు నీ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాలు అది ఫలించి
ఆశీర్వదించబడాలి ప్రభా బిడ్డలు ఆత్మీకంగా దీవించండి ఆరోగ్యపరమైన దీవెనలు ఇవ్వండి ప్రభా ఎవరు పడిపోయిన స్థితిలో ఉంటే లేపండి నాయన రక్షణ లేని కుటుంబాలకు రక్షణ ఇవ్వండి ఇదిగో నాయన భార్యాభర్తల సమస్య తొలగించి సమాధానం ఇదిగో ప్రభా అప్పుల భారం నుంచి విడుదల అనారోగ్య సమస్యలు ఇప్పుడే ముట్టి మీరు స్వస్థపరచండి ఉద్యోగ సమస్య వివాహ సమస్యల నుంచి మీరు గొప్ప కార్యం చేయండి నాయన ఈ రోజు మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలకు శుభములని ఆశీర్వాదాలు మేము ప్రకటిస్తున్నాం నాయన ప్రతి ఒక్కరి బాష్ప బిందువును మీరు తుడవండి నాయన ఎవరైతే వ్యాపారవేత్తలు నాయన ఏ బంధకాలను చిక్కున్నారు విడుదల మీరు దయచేయండి అందర్ని దీవిస్తూ అన్ని సమస్యల నుంచి విడిపించి ఈ ఉదయం ప్రతి ఒక్కరికి శుభములు కలుగును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా ఈ ప్రేయర్లో మీరు ఏకీభవించారు ఈ వాగ్దానం మీ ప్రియులందరికీ షేర్ చేయండి ధైర్యంగా ఉండండి దేవుడు మనల్ని దీవించి ఖచ్చితంగా ఉన్నతంగా లేపబోతున్నాడు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లార్డ్